అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో వారు చక్రం తిప్పబోతున్నారు అంటే మీరు నమ్ముతారా కానీ ఇది నూటికి నూరు శాతం జరగబోయే నిత్య సత్యం మరో రెండు రోజుల్లో సరిగ్గా వారి జీవితం జాతకం రెండూ మారబోతోంది వీరు తమ జీవితంలో విపరీతమైన రాజయోగాన్ని అనుభవించబోతున్నారు వీరు జీవితం మొత్తం చక్రం తిప్పే ఆకస్మిక ధనలాభం రాబోతోంది మీ పద్నాలుగు సంవత్సరాల పాటు ఉన్న దరిద్రమంతా తొలగిపోయి ఇక మీ దశ తిరిగి లక్షల కోట్లు సంపాదిస్తారు జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు ఈ సమయం నుంచి మీకు అంతా కూడా సంతోషమే ఇంక మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా విపరీతమైన ఆనందాన్ని పొందుతారు మరి మరో రెండు రోజుల్లో కన్యారాశి రాశి వారి జీవితంలో ఎదుర్కోబోయేటటువంటి ఆ సానుకూల మార్పులు ఏంటి జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకునేందుకు ఈ రాశి వారికి జీవితంలో జరగబోయే ఆ అదృష్టవంతమైన అవకాశాలు ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి ఇక మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది ఇక వీడియోలోకి ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో రాశి ఆరవది రాశి వారు ఎక్కువగా చాలా లోతుగా ఆలోచిస్తుంటారు ఒక విషయం ఏదైనా సరే ముఖ్యంగా దేన్ని కూడా అంత సులభంగా వదిలిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు అయితే వీరి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి మాత్రం ఉన్నతంగా కష్టపడుతూ ఉంటారు అయితే వీరు ఎంత అనువానించినా లేదంటే ఎంతగా ఆలోచించినా వీరు అనుకున్నది మాత్రం సాధించడానికి ముందుకు వెళ్లడానికి ఎన్ని కష్టాలు అవరోధాలు ఎదురైనా సరే వాటిని చాలా తేలికగా ఇంకా ఎంతో తెలివితేటలతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు తప్ప వెనక అడుగు వేసే ప్రసక్తే లేదు ఇక కన్యా రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా కొన్నిసార్లు వీళ్లు చేసేటటువంటి స్వయంకృత అపరాధం వల్ల మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది శుక్రదశ వీళ్లకి బాగా యోగిస్తుంది ఈ యోగం వల్ల మాత్రమే వీరు జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది అంటే వీరు చక్రం తిప్పేందుకు వీరి కుటుంబ సభ్యుల్ని ఆనందంగా చూసుకునేందుకు కూడా ఈ సమయం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఇతరుల్లో ఉన్న ప్రతిభను కూడా గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమర్థులు ఏ పనిని ఎవరు బాగా చేయగలరు అని చక్కగా నిర్ణయిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి సమస్యలు సృష్టించడమూ తెలుసు వాటిని పరిష్కరించడమూ తెలుసు అంటే కర్త కర్మ క్రియ మూడు కూడా కన్యా వారికి తెలిసినటువంటి అతి ముఖ్యమైన విషయాలు ఇక ఈ రాశివారు ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూ మనసును కొంచెం బాధ పెట్టుకుంటారు కానీ ఇతరులని ఆలోచించడం వల్ల అంటే వాళ్ల పనుల గురించి వారు చేసే వ్యవహారాల గురించి ఆలోచించడం వల్ల వాళ్లని వృద్దిలోకి తీసుకురావాలి అనుకుంటారు అదేవిధంగా ఈ రాశి వారికి అవకాశం వస్తే మాత్రం దేన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకుని ముందుకు తీసుకుని వెళ్తారు ఈ కారణంగా వీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు అయితే మరో రెండు రోజుల్లో కన్యా రాశి వారు ఖచ్చితంగా వీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇప్పటి వరకు అంటే దాదాపు మీరు పద్నాలుగేళ్లుగా దరిద్రం పట్టి ఇంకా మీరు ఎంతో తీవ్రంగా బాధపడుతున్న సమయమంతా తొలగిపోయి మీ దశ తిరిగి లక్షల కోట్లు సంపాదించబోతున్నారు ఇందులో సందేహమే లేదు మరి ఈ సమయంలో అంటే మరో రెండు రోజుల్లో మీకు ఏ ఏ అంశాల్లో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కన్యా రాశి వారికి మరో రెండు రోజుల్లో చాలా బాగుంది ముఖ్యంగా వీరికి ఆర్థికపరమైన ఒత్తిడి అంతా తొలగిపోతుంది ఊహించని ధనాదాయం కలుగుతుంది వీరి ఒత్తిడి అంతా అధిగమించి ఖచ్చితంగా మీరు చేసేటటువంటి వ్యాపారం ఉద్యోగం కెరియర్ వృత్తి ఇలా ప్రతి విషయంలోనూ మీరు చేసేటటువంటి ఆ రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుని ఉన్నతంగా ఎదిగేందుకు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా మీకు ఆదాయం పొంది మీ ఆనందం రెట్టింపు అవుతుంది ఈ సమయంలో మీకు కోట్ల రూపాయల్లో ఆదాయం ఉంది అయితే మీరు కొన్ని కారణాల వల్ల మాత్రం ఆర్థిక క్రమశిక్షణ పొదుపు ప్రణాళిక విషయాలలో మీరు మీ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది ఇక దీంతో పాటుగా కుటుంబ విషయంలో కూడా మీ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగిస్తారు అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని పొందుకుంటారు అంతేకాకుండా వాళ్లతో మీ మనసులో ఉన్న మాటలు ఇంకా మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టమంతా తెలియకుండా కేవలం మీ సంతోషం ఇంకా మీ అదృష్టం మాత్రమే షేర్ చేసుకుంటూ వాళ్లకి మరింత ఆనందాన్ని పంచుతారు ఇక మరో రెండు రోజుల్లో ఖచ్చితమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు చేసేటటువంటి అధ్యయనాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు పొందుతారు కొత్త కోర్సులు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకున్నటువంటి స్కిల్స్ అయితే పెరుగుతాయి ఈ కాలంలో ఏకాగ్రత క్రమశిక్షణ అంకితభావంతో ఉండడం వల్ల విద్యాపరంగా విజయం సాధించేందుకు మీరు కెరియర్ లో పురోగతిని సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు వస్తాయి గ్రహాల కదలిక కారణంగా ఖచ్చితంగా కన్యారాశి వారికి కెరియర్ పరంగా మీ పనిలో విన్నతంగా రాణిస్తారు ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు మీ స్కిల్స్ అన్ని కూడా మెరుగుపరుచుకోవడం వల్ల పై అధికారులతో మీరు ప్రశంసలు దక్కించుకుంటారు ఈ కాలంలో మీ కెరియర్ లో అత్యంత విజయవంతమైన రోజులుగా మీకు మారబోతున్నాయి దీనంతటికీ కారణం మీ కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదల నిజాయితీ ఇవన్నీ కూడా మీ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే స్థాయికి తీసుకువెళ్తుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి కనుక ఇప్పుడు దక్కిన అదృష్టానికి మీరు ఉప్పొంగిపోయి మీ నీతి నిజాయితీలు పట్టుదలని మాత్రం వదిలిపెట్టకూడదు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మంచి పదోన్నతి వస్తుంది కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు మరోవైపు కెరియర్ పరంగా లక్ష్యాలు సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మరో రెండు రోజుల్లో కన్యా రాశి వారికి ఖచ్చితమైనటువంటి సానుకూల ఫలితాలు దక్కుతాయి ఇప్పటి వరకు మీరు పడిన ఆర్థిక సమస్యలకి బాధలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతున్నాయి అంటే మీరు ఆర్థికంగా బాధపడి పడి ఇంకా మీ ఆరోగ్యం మీద తెచ్చుకుంటారు కదండి అదంతా కూడా ఈ సమయంలో తొలగిపోతుంది జీవన శైలి ఆరోగ్యం విషయంలో ఇంకా ఆహారం వ్యాయామం ఇలా దినచర్యను పాటించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఇక కన్యా రాశి వారికి మరో రెండు రోజుల్లో అవివాహితులకు వివాహ సంబంధాల్లో కొన్ని కీలకమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే వీటికి మీరు బెదరక్కర్లేదు మీకోసం ఒక మంచి సంబంధం మీకోసం ఎదురుచూస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కనుక పెళ్లి కాకపోతే ఇంకా నాకు పెళ్లి కాలేదు లేదంటే ఇంట్లో వాళ్లు బాధపడుతున్నారని మాత్రం మీరు ఆలోచించొద్దు ఎందుకంటే పెళ్లి అనేది నూరేళ్ల పంట ఆ జీవితం చాలా అందంగా ఉండాలంటే మీరు కొంచెం ఓపికతో సంయమనంతో ఉండాల్సి వస్తుంది అప్పుడే మీరు కోరుకున్న భర్తగా లేదా భార్య భాగస్వామి మీ జీవితంలోకి రావచ్చు ఇక ముఖ్యంగా ఈ సమయంలో మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సామరస్యం ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్త పాటించాలి లేదంటే మీ మధ్య సమస్యలు ఉన్నాయన్న సంగతిని ఎవరికీ కూడా చెప్పకూడదు అంతేకాకుండా ఈ సమయంలో కన్యారాశివారికి వారికి భర్తల మధ్య ఎన్నడూ లేనంత సఖ్యత ఏర్పడుతుంది ఈ సఖ్యత కారణంగా మీ జీవితం ఎంతో ఆనందమయమవుతుంది ఇక మరో రెండు రోజుల్లో వారి జీవితం మారబోతోంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సమయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది గణేశుని ఆలయాలు సందర్శించండి కన్యా వారు మీ సామర్థ్యం మేరకు పేద విద్యార్థులను ఆదుకోండి వారికి కొన్ని పుస్తకాలు పెన్నులు ఇలాంటివి దానంగా విరాళంగా ఇస్తే చాలా మంచి కలుగుతుంది బుధవారం రోజున శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈ విధంగా పూజించినా కూడా కన్యా రాశి వారికి విశేషమైన ఫలితాలు దక్కుతాయి ఇక ఇలాంటి రెండు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్